తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. మనం ఈ వీడియోస్ సిరీస్లో స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అలాగే మనం ఆల్రెడీ 7 వీడియోస్ను చూసాం. సో ఈ 7 వీడియోస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అన్నది గెయిన్ చేశాం. సో మిత్రులు ఎవరైనా సరే 7 వీడియోస్ను కూడా ఫాలో కానట్లయితే 7 వీడియోస్ను కంప్లీట్ చేసి మీరు ఈ వీడియోస్కి వచ్చినట్లయితే ఈ వీడియోలో మీకు మరింత నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీక్వెన్స్ను ఫాలో కండి. సీక్వెన్స్ను ఫాలో అయినట్లయితే మీకు మంచిగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీక్వెన్స్ను ఫాలో కండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి తెలుగు మిత్రులకు ఛానల్ను షేర్ చేయండి. సో ఈరోజు మనం మరి సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు బేసిక్గా ఏం చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ని మీరు చేయాలి, ఈ విధంగా ఏ విధంగా మీరు చేసినట్లయితే మీరు సక్సెస్ వేలేకి స్టెప్స్ వేయచ్చు, ఈ బేసిక్లో మీరు ఇలాంటివి ఫాలో అయినట్లయితే అడ్వాన్స్డ్ లెవెల్కి మీరు ఏ విధంగా మూవ్ కావచ్చు. అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ, మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్ను చేయడానికి కానీ, సో ఇన్వెస్ట్మెంట్ను మీరు సరైన మార్గంలో చేసుకోవడానికి ఈ విధంగా ఎలా తోడ్పడుతుందన్నది మనం ఇక్కడ చూద్దాం. సో మీరు ఈ వీడియోస్ను ఫాలో అవుతున్నారనుకుంటే మీరు ఖచ్చితంగా 18+ అయి ఉండాలి. అంటే ఇక్కడ 18+ ఉన్నటువంటి వాళ్ళే, ఏజ్ 18+ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు గవర్నమెంట్ అన్నది అప్రూవ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18+ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన డేట్ ఆఫ్ బర్త్ 18+ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే వాళ్ళు మన వల్ల అలో చేస్తారన్నమాట. సో నాలెడ్జ్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే మన పెద్దలు చెప్పినటువంటి వాక్యాలు మనం ఒకసారి చూసినట్లయితే మనకు ఫెయిల్యూర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట. కానీ మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఇక్కడ లాస్ అయినట్లయితే తిరిగి మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకు ఆ డబ్బులు అనేది ఉండదు. కాబట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మనకు ఫెయిల్యూర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ అమౌంట్తో మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఫెయిల్యూర్స్ను ఫేస్ చేయాలన్నమాట. ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే మీరు ఫేస్ చేస్తారో అప్పుడే మీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చేదానికి ఇక్కడ మీకు అవకాశం అన్నది ఉంటుంది. ఎక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దాంతోపాటు మన వీడియోస్ను సీక్వెన్స్ ప్రకారం చూసినట్లయితే మీకు మరింత నాలెడ్జ్ కూడా దానికి యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాలెడ్జ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం నాలెడ్జ్ను గెయిన్ చేస్తామో స్టాక్ మార్కెట్లో, అప్పుడు మాత్రం మనం కన్సిస్టెంట్ రిటర్న్స్ అన్నవి పొందగలం అన్నమాట. సో మనకి ఇక్కడ నేను ఒక 3 వెబ్సైట్స్ను మీకు రెఫర్ చేస్తున్నాను. మిత్రులు ఎవరైతే మీరు నేర్చుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకు ఇక్కడ నేను 3 వెబ్సైట్స్ను రెఫర్ చేస్తున్నాను. ఫస్ట్ది మనీ కంట్రోల్, అలాగే capitalmarket.com అని, అలాగే nseindia.com అని చెప్పేసి మనకు 3 వెబ్సైట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే మిత్రులు ట్రేడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వెబ్సైట్స్ అనేవి పరిచయమే. ఎన్ఎస్సీ ఇండియా అన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అలాగే మనీ కంట్రోల్ అనేది చాలా ఫేమస్ వెబ్సైటు. దీంట్లో మనకు ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది. అలాగే క్యాపిటల్ మార్కెట్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుంది అన్నమాట. కాబట్టి మిత్రులు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారో, కొత్తగా నేర్చుకోవాలనుకుంటారో, వాళ్ళకు ఈ ప్రొబిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ నేర్చుకునేటువంటి పీరియడ్ ఒక 4 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితే, ఈ 6 మంత్స్ కూడా మీరు ఈ వెబ్సైట్స్ రెగ్యులర్గా మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి వర్డ్స్ కానీ లేకుంటే వాటిలో వచ్చేటువంటి న్యూస్ని కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఒక్కొక్క వెబ్సైట్ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఈ వెబ్సైట్లో మీరు ఏమి చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ముందుగా మనం మనీ కంట్రోల్తో స్టార్ట్ చేద్దాం. ఈ మనీ కంట్రోల్ వెబ్సైట్ అనేది ఏదైతే మనం చెప్పుకున్నామో ఇది చాలా ఫేమస్ వెబ్సైట్. ఇది స్టాక్ మార్కెట్కు చాలా చాలా ఫేమస్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలాసార్లు ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంటుంది ఓపెన్ చేసిన వెంటనే. సో జస్ట్ మీరు ఇది క్లోజ్ చేసేయండి. సో ఆ తర్వాత మనకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుందన్నమాట. సో మీకు ఇన్ కేస్ మేము రిజిస్టర్ చేసుకోవాలి దీంట్లో జస్ట్ మీరు ఏమైనా ట్రాక్ చేసుకోవడానికి అనుకుంటే మీరు ఇక్కడ సైన్ ఇన్ చేసి లాగిన్ కావచ్చు, లేకుంటే రిజిస్టర్ చేసుకొని సైన్ ఇన్ కావచ్చు అనమాట. రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం స్టాక్స్ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకు నిఫ్టీ 50, మనకు నిఫ్టీ అంటే ఏదో తెలుసు ఆల్రెడీ, ఇది వచ్చేసి బిఎస్సి సెన్సెక్స్, ఇది కూడా మనకు తెలుసు. ఇక్కడ మనకు కమాడిటీస్ గురించి కూడా ఉన్నాయి, అలాగే కొన్ని స్టాక్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. స్టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకు వేరే కంట్రీకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఇది ఇక్కడ వచ్చేసి డో జోన్స్ అని చూపిస్తుంది, అంటే యుఎస్ రిలేటెడ్ స్టాక్ మార్కెట్. ఇక్కడ వచ్చేసి నాస్ డాగ్ అనేది చూపిస్తుంది, ఇది కూడా యుఎస్ రిలేటెడ్ స్టాక్ మార్కెట్ అనమాట. ఈ విధంగా మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే మనం కొంచెం డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ టాప్ న్యూస్లో మనకు ఏవైతే మేజర్గా ఎకనామికల్గా ఇంపాక్ట్ అవుతుంటాయో కరెంట్ డేస్లో వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూసి ఏదైనా సరే మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే కరెంటు మన ఇండియాలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇంకొంచెం డౌన్కి వచ్చినట్లయితే మనం ఇక్కడ టాప్ న్యూస్ అని, లేటెస్ట్ అని, మోస్ట్ రీడ్ అని, ఎక్కువ మంది చదువుతున్నటువంటి న్యూస్ అని, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఆ తర్వాత మనం రైట్ సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మార్కెట్ యాక్షన్ అని చెప్పేసి నిఫ్టీ 50లో మనకు కొన్ని వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. నిఫ్టీ 50 అన్నది ఎంత పెరిగింది, లేకుంటే ఎంత తగ్గింది, ఎంత పర్సంటేజ్, అలాగే బిఎస్సి ఇండెక్స్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎంత పర్సంటేజ్, అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నది ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఈ ఇండెక్స్ల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఇవి బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంది, ఐటీ ఇండెక్స్ అంటే ఏంది, వాటి గురించి మరో వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇవి మీరు చూసుకోవచ్చు. అలాగే గ్లోబల్ మార్కెట్స్ అంటే వేరే కంట్రీ సంబంధించిన మార్కెట్స్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే వేరే కంట్రీకి సంబంధించిన మార్కెట్స్ వస్తాయి. అలాగే మోస్ట్ యాక్టివ్ అంటే వాల్యూమ్ వైజ్ మోస్ట్ యాక్టివ్గా ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. వాల్యూమ్ వైజ్ అని ఇదంతా కూడా క్రోర్స్లో ఉంది వాల్యూమ్ అనేది, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2K crores, నియర్ టు 2000 crores వాల్యూమ్ అన్నది, అంటే ట్రాన్సాక్షన్స్ అన్నవి జరిగింది. వాల్యూమ్ అంటే ట్రాన్సాక్షన్ అనమాట, బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ అన్నవి ఇక్కడ జరిగాయి. సో అదేవిధంగా టాప్ గెయినర్స్ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్. ఒక్కరోజులో 4.79% అన్నది అరబిందో ఫార్మసీ మనం ఇక్కడ గెయిన్ అయింది అనమాట. అలాగే లుపెన్ అనేటువంటి కంపెనీ 3.83% అంటే 36.65 rupees గెయిన్ అయింది. ఈ విధంగా మనకు టాప్ 5 కంపెనీ చూపిస్తుంది. అలాగే మనం సి ఆల్ టాప్ గెయినర్స్ అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మనకు టాప్గా లాస్ అయినటువంటి కంపెనీస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే నిఫ్టీలోను మనకు బిఎస్సిలో కూడా చూపిస్తుంది. సెన్సెక్స్ అంటే బిఎస్సి అని మనకు తెలుసు. సో ఇక్కడ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీ ఎన్ఎస్సి కింద నిఫ్టీ కింద మనకు ఒక 1.42% లాస్ అయ్యి 12.50 rupees లాస్ అయిందనమాట. సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్ మాత్రమే చూస్తారు, ఇక్కడ ఇక్కడ క్యాల్కులేషన్ అనేది అమౌంట్ వైజ్ చూడరు, పర్సంటేజ్ వైజ్ మాత్రమే చూస్తారు అనమాట. సో పర్సంటేజ్ ఏదైతే ఎక్కువ ఉందో అవి ఇక్కడ వస్తాయన్నమాట. అలాగే మనం సెన్సెక్స్ మీద క్లిక్ చేస్తే మనకు బిఎస్సిలో లాస్ అయినటువంటి కంపెనీస్ కూడా మనకు ఇక్కడ వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ను మనం రెగ్యులర్గా చూడాలి. చూసినట్లయితే మనకు చాలా వరకు ఇది యూస్ఫుల్ అన్నది అవుతుంది అనమాట. సో అలాగే మనం మరో వెబ్సైట్ను చూద్దాం, capitalmarket.com అనేసి ఇంకో వెబ్సైట్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకు capitalmarket.com అనేటువంటి ఈ వెబ్సైట్ను కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఈ క్యాపిటల్ మార్కెట్ వెబ్సైట్ అనేది మనీ కంట్రోల్తో పోల్చుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు, అయితే ఇక్కడ మనకు కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంటుంది, కాబట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మ్యాగజైన్స్ కానీ ఇంకా ఏవైనా సరే మీకు ఇక్కడ దొరుకుతాయి, కాబట్టి మీరు డైలీ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ న్యూస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు గెయినర్స్ కానీ లూజర్స్ కానీ ఏవైతే గ్రీన్లో ఉన్నాయో ఇవన్నీ గెయినర్స్ అని, అలాగే ఏవైతే రెడ్లో ఉన్నాయో ఇవన్నీ కూడా లూజర్స్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అలాగే గెయినర్స్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ మనకు గెయినర్సే
మనకి ఇక్కడ వస్తాయి. అలాగే లూజర్స్ మీద క్లిక్ చేస్తే మనకు లూజర్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాగే రైట్ సైడ్ మనం చూసినట్లయితే లైవ్ మార్కెట్ న్యూస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక కాలం ఉంది. ఇక్కడ మనకు మొత్తం లైవ్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి మనకి ఏదైనా సరే అప్డేట్స్ ఉంటే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎన్ఎస్సి ఇండియాలోకి కూడా వెళ్దాం. ఈ ఎన్ఎస్సి ఇండియా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఆథరైజ్డ్ వెబ్సైట్. సో ఎన్ఎస్సి మెయింటైన్ చేసినటువంటి ఆథరైజ్డ్ వెబ్సైట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసినటువంటి ఆథరైజ్డ్ వెబ్సైట్. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎటువంటి న్యూస్ ఉండవు. అయితే మనకు అన్ని రకాలైనటువంటి స్టాక్స్ ఇన్ఫర్మేషను అలాగే స్టాక్స్ అనౌన్స్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే డౌన్లో ఇక్కడ అనౌన్స్మెంట్స్ అన్నమాట, ఆ కంపెనీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ అనేవి ఇక్కడ ఆదిత్య బిర్లా కంపెనీ వచ్చేసి షేర్ హోల్డర్స్ మీటింగ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి డౌన్లో కూడా ఇంకో కంపెనీ చూస్తున్నాం మనము. ఇవన్నీ కూడా షేర్ హోల్డర్స్ మీటింగ్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకు న్యూస్ అన్నది మనకు వస్తుంటుంది. అలాగే ఎన్ఎస్సి రిలేటెడ్ న్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు నిఫ్టీ 50 అన్నది చూపిస్తుంది. 51 కంపెనీస్ ఉంటాయి నిఫ్టీలో అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇక్కడ వచ్చేసి అడ్వాన్సెస్ అంటే పెరిగినటువంటి కంపెనీలు, డిక్లైన్స్ అంటే తగ్గినటువంటి కంపెనీలు, అంటే అన్చేంజ్డ్ అంటే మనకు చేంజ్ కానిటువంటి కంపెనీ అనమాట, ప్రైస్లో ఎటువంటి చేంజ్ కానిటువంటి కంపెనీ. సో ఇక్కడ మనకు 27+23 చూసినట్లయితే మనకు 50, అలాగే మనకు వన్ ఇంకోటి కూడా అన్చేంజ్ ఉంది. కాబట్టి మొత్తం 51 కంపెనీస్. సో ఈ విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి. ప్రతిరోజు మీరు ఈ విధంగా రెగ్యులర్గా ఈ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు రియల్ టైంలో ట్రేడ్ చేయడానికి వస్తారో అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇదంతా కూడా ట్రాక్ చేసిన తర్వాత, అట్లీస్ట్ ఒక 1-2 వీక్స్ కంటిన్యూస్గా ట్రాక్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏంటి పేపర్ ట్రేడింగ్ అని చెప్పేసి. జస్ట్ మీరు ఒక వాల్యూను ఐడెంటిఫై చేసుకొని ఈ స్టాక్ మేము కొన్నామని చెప్పేసి ఒక బుక్లో నమోదు చేసుకొని తిరిగి అది పెరిగిందా లేదా, మీ అనాలిసిస్ ప్రకారం అది పెరిగిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు రియల్ టైం మార్కెట్లో పెట్టినప్పటికీ ఈ పేపర్ ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీ బిహేవియర్ కానీ లేకుంటే మీ మెంటల్ యాటిట్యూడ్ కానీ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా స్టార్ట్ చేస్తారో మీరు అలా కంట్రోల్ చేసుకోవడానికి, మీ మెంటల్ ప్రెజర్ని కంట్రోల్ చేసుకోవడానికి మీకు ఇక్కడ చాలా వరకు ఈ పేపర్ ట్రేడింగ్ అనేది దోహదపడుతుంది. కాబట్టి ఇనిషియల్గా మీరు పేపర్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయండి. మీకు పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసు ఇప్పుడు. సో మీరు పేపర్ ట్రేడింగ్ ట్రాక్ చేసి పేపర్ ట్రేడింగ్లో మీ స్టాక్స్ను మీరు నమోదు చేసుకొని వాటి యొక్క వాల్యూను మీరు డైలీ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీ ప్రోగ్రెస్ని చెక్ చేసుకున్న తర్వాత మీ నాలెడ్జ్ని కూడా దాంతోపాటు ఇంప్రూవ్ చేసుకోండి. నా కంపెనీస్ని ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని వాటిని అన్ని కంపెనీస్ కూడా పెట్టుకోకుండా మీకు నచ్చినటువంటి కంపెనీస్, అంటే మీకు ఏవైతే నమ్మకం ఉంటాయో పెరుగుతాయని అలాంటి కంపెనీస్ను మీరు ట్రాక్ చేస్తూ వాటి ప్రోగ్రెస్ను కూడా మీరు మెయింటైన్ చేసుకోండి. సో అప్పుడే మనం నాలెడ్జ్ను మంచిగా గెయిన్ చేయగలం. సో నాలెడ్జ్ను చాలా వరకు గెయిన్ చేయాలి, అప్పుడు మాత్రమే మనము స్టాక్ మార్కెట్లో ఈ రిటర్న్స్ అన్నవి పొందగలం, అలాగే రిస్క్ను మినిమైజ్ చేసుకోగలం. సో ఈ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది నేర్చుకున్నా కూడా ఎలా వాటిని యూజ్ చేయాలన్నది తెలియక స్టాప్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, లేకుండా ఉంటే చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ నా సూచన ఏమంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్. చాలా తక్కువ అమౌంట్, 5,000 రూపీస్తో ఇన్వెస్ట్ చేయండి. అది పోయినా కూడా పర్వాలేదు, కానీ మీరు పూర్తి నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేయకుండా వేరే వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో టిప్స్ వలనో ట్రిక్స్ వలనో ఆధారపడి ఏ రోజు కూడా మీరు ట్రేడ్ చేయొద్దు. మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బులకు మీరే బాధ్యులు. కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీ డబ్బు కోసం ఇంకోరెవరో మీకు సరైనటువంటి సజెషన్స్ ఇవ్వరు. కాబట్టి మీరు ఎవరిని కూడా ఇక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఆ డబ్బులు చేయగలరు అనుకుంటే వాళ్ళే ఇంట్లో కూర్చొని ట్రేడ్ చేసుకొని వాళ్ళ టిప్స్తో వాళ్ళ ట్రిక్స్తో వాళ్ళ డబ్బులు మస్తు సంపాదించుకోవచ్చు. మీకు వాళ్ళు కాల్ చేసి ఇవి సెల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనం స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా అలాగే ఒక వేలో మనం ఎర్న్ చేయడానికి స్కోప్ అనేది ఉంది. విత్ మినిమల్ లాసెస్తో మనం ఎర్న్ చేయడానికి స్కోప్ అనేది ఉంది. సో థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం.
మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అలాగే మన వీడియోస్ను మన తెలుగు మిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ అన్నవి ఉపయోగపడాలి. మన తెలుగు మిత్రులకు ఈ వీడియోస్ చాలా వరకు ఉపయోగపడతాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.